అర్పేట్రా, పైనుంచి పడితే అరవకుండా ఏం చేయాలి? గేట్రా, మనకు తెలియకుండా మన ఇల్లు ఎవరైనా ఏలం పడేస్తాడా? చూద్దాం పద బాబు. ఎవరా ముష్టి వాళ్ళం లోపల రానిచ్చింది? మేము ముష్టి వాళ్ళం కాదండి, ఈస్ట్ వెస్ట్ లో బెస్ట్ బ్యాండ్ మేడం. అసలు మిమ్మల్ని ఎవరు రప్పించారు ఇక్కడికి? అరే మావయ్యరా. ఏడు మావయ్య, సొంత మేనల్లుండి ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. ఆ తేదీ రాత్రే స్వాగతం అయింది. పొద్దునే డెలివరీ డేట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అల్లుడు. కొత్తిమీర కట్ట తెలివి తాటలు కట్టిపెట్టు, పోపు మా ఆడిపోద్ది. ఈ బ్యాండ్ మేళం తెచ్చింది నా పెళ్లి కోసం కాదు, నీ పెళ్లి కోసం. పెళ్లి నాక, మరి పెళ్ళేది? పంతులు అయ్యా, ఈ సౌండ్ కోసమే ఎదురు చూస్తున్నా. నా పేరు లింకా బుక్కు పంతులు. లారా రికార్డు సచిన్ బద్దలు కొట్టినట్టు ఈ ఒక్క పెళ్లి చేస్తే 1000 పెళ్లిళ్ళు పూర్తి చేసి గిన్నీస్ రికార్డు బద్దలు కొట్టేస్తాను. అది ఈ సౌండ్ కోసమే ఎదురు చూస్తున్నాను. అది నీ టాలెంట్ చూపెట్టు. అలాగేనండి. అయ్యా ఈ ఫోటోలు చూడండి, హైటెక్ హైటు వెయిటు ఉన్న గర్ల్స్, క్లాసులో క్లాస్ గర్ల్స్, గుళ్ళో హోమ్లీ గర్ల్స్. మీరు చూసి ఓకే చేస్తే మ్యాచ్ ఫిక్స్. వీడు కొంచెం ఎక్కువ చేస్తాడు. వీడి గెటప్తో పాటు పక్కా సెటప్తో వచ్చాడు బాసు. ఏమంటావాలడు? సౌండ్ లేదంటే శుభం. ఈ సౌండ్ చాలా. ఇంకోసారి సౌండ్ అని అనుకో, తొక్కే. తొక్కాల్సింది పంతులు గారిని కాదు, పెళ్లిలో పెళ్లి కూతురు కాదు. అల్లుడు, నీకు రామకృష్ణ అని పేరు పెట్టుకున్నాను. నువ్వు కృష్ణుడు ఎలాగూ కాలేవు. నిన్ను రాముణ్ణి చేసేంత వరకు నేను నిద్రపోను. నిన్ను నిద్రపోను. వాయించండిరా. పెళ్లి చేసుకుంటే బోలని ప్రాబ్లమ్స్. ప్రాబ్లంకి దూరంగా ఉండమే నా పాలసీ. నేను పెళ్లి చేసుకోను. కరెక్ట్. పెళ్లి చేసుకుంటే పిల్లలు మెయిన్ విలన్, పిల్లలు సైడ్ విలన్. షట్ అప్. 16 ఏళ్ళకే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మోహం నువ్వు. అల్లుడు, ఈసారి సారీ చెప్పి తప్పించుకోవడానికి కుదరదు. పెళ్లి కూతురు రెడీ, ముహూర్తం రెడీ, పంతులు రెడీ, ఈ కుక్కుమామ రెడీ, సన్నాయి నొక్కులు రెడీ. నువ్వు కాదనుకో. సౌండ్ రాలేదంటే శుభం. మీరు సౌండ్ ఏమండరా. నమస్కారం. నమస్కారం సార్. ప్రతి నమస్కారం. తమరు ఎవరు? పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చా. నాకు వివాహమా? నాకంటే పెద్దదైన మా సహోదరికి ఇంకా పెళ్లి కాక ముదిరి పండి ఎండిపోచున్నది. ఆమె వివాహము తదుపరే మా వివాహము. మేము వచ్చింది మీ అక్క గారి కోసం. ఎంత సంతోషము. అర్ధరాత్రి అదృష్టం మా తలుపు తట్టినది. అవును, ఇంట్లో సామాన్ల కంటే చిప్పలు ఎక్కువ ఉన్నట్లున్నాయా? కాదు కాదు, అవి చిప్పలు, సత్కరించి ఇచ్చిన కప్పులు. కళ్ళలో కదక్కు, కాళ్ళల్లో కూచిపూడి తాండం ఆడేస్తుంది. గజ 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 గజ. అక్క చక్కని చుక్క, బావతో ఆడాలి చెమ్మ చెక్క. ఎవడేమనుకుంటే నాకండి బొక్క, అది నా కళ్ళతో చూడాలి ఎల్ చక్క. వారే నీ చేతులు అరటి తక్క, పిలరా మీ అక్కని. సహోదరి స్రవంతి రామ్మ. ఏమిటి మే రాత్రిపూట కూడా ఇదే డ్రెస్లో ఉంటుందా? ఆ నో. ఏజు కొంచెం ఎక్కువ. కొంచెం కాదు, బాగా ఎక్కువ. రే, కోడి గుడ్డి తినేది మాత్రాన పులుసు చేతుగా ఉంటుందా? మనం చూసేది ఎవరికి? మామయ్య. మామయ్యకి ఈవిడే ఎక్కువ. సహోదరి, వీరు మీ పెళ్లి విషయమై మాట్లాడుటకు వచ్చి ఉన్నారు. సిరి సిరి మూల జయప్రదలా ఉందిరా అత్త. అపశృతి అపశృతి హతవిధి. నేను కాదు పెళ్లి కొడుకు, మా మావయ్య ఆయన నీ పెళ్లి చేసుకోడు. సిక్స్ ప్యాక్ షారుఖ్ ఖాన్ లా ఉంటారా? సింగిల్ ప్యాక్ గఫార్ ఖాన్ లా ఉంటాడు. షష్టి పూర్తి వయసు వచ్చినా పుష్టిగా ఉంటాడు. మా సహోదరి కూడా అంతే, వయసు పండినా దండిగా నిండుగా ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? రేపే పెళ్లి చూపు. చాలా సంతోషం. ఇది మా విజిటింగ్ కార్డ్ అండి. రేపు మా ఇంటికి వచ్చాయి. అటులని అత్త. అమ్మా అయ్యా. సహోదరి, నీ కోరిక నెరవేరినది కదా. రండి రండి. నమస్కారం. నమస్కారం. ప్రతి నమస్కారం. మాకు నచ్చినది మీ సంస్కారం. అత్త ఎక్కడ? వచ్చుచున్నారు. మరి మా బావగారు ఎక్కడ? అదిగో వస్తున్నారు అక్కడ.
పెళ్లి కూతురు తమ్ముడు గోరింటాకు రాజు. నమస్కారం. నా పేరు గోరింటాకు రాజు. కవిత పలుగుటలో రారాజు. మా అక్క పెళ్లి చెయ్యాలనే మోజు తీరాలి ఈ రోజు. ఈ బూచిగాడేమో ముదురు టెంకలా ఉన్నాడు. వీళ్ళక్క రారిపోయిన కంకిలా ఉంటదేమో. ఫోన్లే వీటి టేస్ట్ వీడిది. సభకు నమస్కారం. మా మామయ్య చూడటానికి హైట్ తక్కువైనా మంచి వెయిట్. 1990లో బెస్ట్ బాడీ బిల్డర్ గా ఇంత పెద్ద కప్పు తీసుకున్నాడు. నేను ఎప్పుడు తీసుకున్నాను అల్లుడు? మందులు మర్చిపోయి ఉంటా మామయ్య. అంతుందా? బొచ్చుబీకిన కోళ్ళలా ఉంటాడు. విషయానికి వద్దాం. పెళ్లికి ముందే కట్న కానుకల గురించి డీటెయిల్ గా మాట్లాడుకోవడం మంచిది. దానికేమీ లోటు రానివ్వం. మేము రాసిన గేయములు కావ్యములు, మా అక్క కప్పులు చెప్పలు సమస్తము మీకు అర్పించి మీ కాలు కడిగి. మాది కళాకాల వంశం. మమ్మల్ని కట్టుకునే వాళ్ళకి కూడా సంగీతంలోను సాహిత్యంలోను ప్రవేశం ఉండవాలని మా ఆశ. ప్రాక్టీస్ మా అక్కను వివాహం చేసుకుంటాలో మీకు ఎట్టి అభ్యంతరం లేదు కదా బావగారు? అవును, బండబూతేనట్టు అలా ఇచ్చారంట రియాక్షన్. అది కాదు బావగారు, పడద్దు మావయ్య. ఒక్కసారి అత్తయ్య మొహం చూడమయ్యా. ఆవురు ఆవురు పంటుంది. అత్తయ్యని కానీ పెళ్లి చేసుకున్నామంటే శ్రీశ్వర బొమ్మ, శంకరాభరణం, సాగర సంగమం డైలీ ఫ్రీగా చూడొచ్చు. వాయించమంటారా? నాకు ఈ పెళ్ళి వద్దు. నేను ఈ పెళ్లి చేసుకోను. ఈ కావ్యాలు కప్పులు చెప్పులు నాకు అక్కర్లేదు. వెళ్ళిపోయినాయి బావగారు. మళ్ళీ ఆ మాట అంటే నాలుగు చీరేస్తాను. మావయ్య పర్వాలేదు, ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. ఎప్పుడైనా మూడొచ్చి పెళ్లి చేసుకోవాలనిపిస్తే నేరుగా మా ఇంటికి రండి. మీకోసం మా ద్వారములు సర్వదా బోర్లా తెరిచే ఉంటాయి. లెస్స పలికితివి సహోదరి. పద సోదర, సభకు నమస్కారం. ఇదంతా చేసింది నువ్వే కదా, నేను చేస్తాను రా నీ పెళ్లి. వాయించండి రా.